ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని పరిశుద్ధ సంగమ, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు అందరికీ నాయక శుభములను తెలియచేయచ్చు. ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ, ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఈ సమయంలో దయచేసి తలలు ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కొరకు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు కొరకు ప్రియులారా దయచేసి తలలు ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు. ఉన్నవాడవు అనువాడవునైనటువంటి గొప్ప దేవుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధమైనటువంటి దేవుడవు, అనంతుడవు, అద్వితీయుడైనటువంటి దేవుడవు స్వామి, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, తని పాపులమైన మమ్మలను ప్రేమించి మీరు మా కొరకు అనుగ్రహించిన రక్షణ పాప క్షమాపణను బట్టి, సిలువ రక్తమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మునుపు మేము దూరస్తులమైనప్పటికీ, మునుపు మేము శత్రువులమైనప్పటికీ, మునుపు మేము భక్తిహీనులమైనప్పటికీ, ప్రభువా నీ ప్రేమ చేత, నీ కరుణ చేత మమ్మలను దర్శించి మమ్మలను యథార్థవంతులనుగాను, నీతిమంతులనుగాను, నీ సొత్తైన జనాంగముగా నేను తన ప్రభువా చేసి ఉన్న దేవా స్తోత్రములను చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మరియ కుమారు మేమందరము కూడా సంఘముగా నాయన తన ప్రభువా మేము కూడి మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైనటువంటి సమయాన్ని బట్టి స్తోత్రములను చెల్లిస్తూ ఉన్నాం. మీరే కృప చూపి నడిపించి మహిమ పొందుకోండి. దయగలిగిన మహారాజా, నీకే వందనాలు స్తోత్రములను చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవా నాయన తన ప్రభువా మీరే కరుణించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. మరియ కుమారు సంఘము కొరకు, సంఘ నాయకుల కొరకు, పెద్దల కొరకు, పరిచర్ల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ జ్ఞానముతోను వివేచనతోను మీరు నడిపించి నాయన తన ప్రభువా మీరే మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనంగా ఉన్న వారి విషయమై, అనారోగ్యంగా ఉన్నటువంటి వారి విషయమై ప్రత్యేకంగా నీ పాద సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు మీరు దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ బలమును, మీ శక్తిని, మీ ఆరోగ్యమును తన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. నాయన తన్ని ప్రభువా మీ నిరీక్షణను మీరు అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ప్రతి నాయన తన శోధనను యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో మీరే తొలగించి మీ సమాధానమును, నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగలిగిన మహారాజా, నీకే వందనాలు స్తోత్రాలు. ఇదిగో నాయన తన ప్రభువా ఈ యొక్క COVID-19 విషయమై మరొకసారి మీ పాద సన్నిధికి మేము వస్తూ ఉన్నాం తండ్రి. ఫ్రంట్ లైన్లో ఉంటూ నాయన తన బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోనండి. వైద్య బృందాన్ని జ్ఞాపకం చేసుకోనండి. పోలీసు వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. పారిశుద్ధ కార్మికులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వివిధ ప్రభుత్వ రంగముల నాయన తన ప్రభువా ఉద్యోగులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మీరే నడిపించి, కృప చూపి నడిపించండి. త్వరలో నాయన తన ప్రార్థనతోనూ, విశ్వాసముతోనూ, నాయన తన నిరీక్షణతోనూ ఇక COVID-19 మేము జయించగలిగేటువంటి కృపను మాకు అందరికీ అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీ ప్రార్థనను మేము నిర్లక్ష్యము చేయక, మీ మందిరమును మేము నిర్లక్ష్యము చేయక, నాయన తన ప్రభువా మీలో మేము కనిపెట్టగలిగేటువంటి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మరొకసారి మీ పాదస్థానంలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీరే కృప చూపి నడిపించండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలను మీరే పొందుకునమని, మహిమ పొందుకమని ప్రార్థన చేస్తూ ప్రార్థన మా ప్రభుడును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రిలారా, ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభును స్తుతిస్తూ మనమందరం కూడా కలుసుకొని ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 455వ కీర్తనను పాడుతూ ప్రభును స్తుతిద్దాం. ప్రిలారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 454వ కీర్తనను పాడుతూ ప్రభువును స్తుతిద్దాం. నేను నీ వాడనై ఉండగోరేదన్ యేసు ప్రియ రక్షకం, నీవు చూపు ప్రేమనుగాంచితి నన్ను చేర్చు నీ దారే, నన్ను చేర్చు 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 రక్షక, నీవు పాడ సిల్వాకు నన్ను చేర్చు చేర్చు చేచు రక్షక, గాయపాడ ప్రాకాకు
నన్ను ప్రాతిష్టపరచు మీ నాదం నీదు కృపావల్లనే నాదు ఆత్మా నిన్ను నిరీక్షించు నీ చిత్తము నాదగో నన్ను చేర్చు 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 రక్షక నీవు పడ్డా సిల్వాకు నన్ను చేర్చు 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 రక్షక గాయపడ్డా ప్రాకకు నీదు సన్నిధిలోని కానుండం ఎంత తుష్టి నాకగున్ స్నేహితునిగా మాటలాడేదం సర్వశక్త ప్రభుతో నన్ను చేర్చు 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 రక్షక నీవు పడ్డం సిల్వాకు నన్ను చేర్చు 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 రక్షక గాయపడ్డా ప్రాకకు నీదు దివ్య ప్రేమాతిశయము ఇహ బుద్ధి కందాదు పరమానునం దాని శ్రేష్టతం నేనను భావించేదన్ నన్ను చేర్చు 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 రక్షక నీవు పడ్డం సిల్వాకు నన్ను చేర్చు 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 రక్షక గాయపడ్డా ప్రాకకు నన్ను చేర్చు 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 రక్షక నీవు పడ్డం సిల్వాకు నన్ను చేర్చు 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 రక్షక గాయపడ్డా ప్రాకకు ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రిల్లారా, సమయంలో దేవుని వర్తమాన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగమును మనం చదువుకుందాము. ప్రిల్లారా, పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండము 12వ అధ్యాయము 6వ వచన భాగములను మనము చదువుకుందాం. ప్రిల్లారా, పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండము 12వ అధ్యాయము 6వ వచన భాగములను చదువుకుందాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 6వ వచన భాగాలు. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది. ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్కచొప్పున దాని తీసుకొనవలెను. ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాని తీసుకొనవచ్చును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో మిక్కిలి దీవించి ఆశీర్వదించుగాక. ఆమెన్. తలలు ఉంచుకుందాం. ప్రియులారా, దయచేసి తలలు ఉంచుకుందాం. దేవుని వర్తమాన కొరకు ప్రభు సన్నిధిలో మనం కనిపెడదాం. మాట్లాడిన వ్యక్తి కాక పరిశుద్ధాత్మ దేవుడే మనందరితో మాట్లాడులాగిన తలలు ఉంచుకొని ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమమయుడమైన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు. మీ పాద సన్నిధిలో కూడి ఉన్న నన్ను మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకునండి.
నీవు మాట్లాడేటువంటి దేవుడవు, నీ మాటల్లో మాకు ఆదరణ ఉన్నది, నీ మాటల్లో మాకు మేలు క్షేమం ఉన్నది, నీ మాటల్లో మాకు స్వస్థత ఉన్నది, నీ మాటల్లో మాకు దిద్దుబాటు ఉన్నది. అలాంటి మేలుకరమైన మాటలు మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మాట్లాడిన వ్యక్తి కాక పరిశుద్ధాత్మదేవ మీరే మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిలవబడిన నీ దాసుని జ్ఞాపకం చేసుకునండి. మీ సిలువ చాటున మరుగుపరచండి. నీ ఆత్మ చేత అభిషేకించమని ప్రార్థన చేస్తున్నా. నీ నోటికి బూరగా మీరే వాడుకొనమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. స్వామి నీకే వందనాలు స్తోత్రాలు. చెవిగలవాడు ఆత్మ చెప్పు మాట వినును కాక అని నీ వాక్యము సెలవిస్తుంటుండగా ఆ వాక్య వాగ్దాన నెరవేర్పు మా జీవితంలో మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ నా నోటి మాటలు హృదయ ధ్యానములు మీకు అంగీకారములుగా ఉంచుకొనమని ఈ ప్రార్థన మా ప్రభుడును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రేమైన వర్లరా, ప్రభు సన్నిధిలో మనమందరం కూడా ఈ విధముగా కూడి దేవుని స్తుతించుటకును ఆయన మేలను కృపలను తలంచుకొనుచు ఆయనకు కృతజ్ఞత చెల్లించడానికి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన ఇటు శ్రేష్టమైన సదవకాశాన్ని బట్టి ప్రభువుకు స్తుతి మహిమ ఘనత ప్రభావములను చెల్లిస్తూ ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, ఈ భయంకరమైన దినాల్లో కష్ట సమయాల్లో ఇరుకులో ఇబ్బందుల్లో కూడా దేవుని యొక్క కృపను, దేవుని యొక్క క్షేమమును, దేవుని యొక్క ఆదరణను పొందుకోవటానికి మనమందరం కూడా ప్రభు సన్నిధిలో ఉండటానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. కనుక దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావములను మనం ఎంతైనా చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. 33వ కీర్తనలో భక్తుడు చెప్పిన విధముగా స్తుతి చెల్లించడం మంచిది, అది యథార్థవంతులకు శోభస్కరమని ప్రభు వాక్య జ్ఞాపకం చేస్తుంది. కనుక మంచిది ఏదైనా ఉన్నదంటే దేవుని స్తుతించడమే, ఆయన నామాన్ని గణపరచడమే, ఆయన మేలను జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత చెల్లించడమే. కావున మనమందరం కూడా కృతజ్ఞులమై ఉందాం. దేవుని యొక్క కృపలను నిండుగా మెండుగా పొందుకుందాం. అట్టి కృప ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు చేరిన మీకు అందరికీ కూడా మనకందరికీ కూడా అనుగ్రహించునుగాక. పిల్లరా, దేవుని వాక్య భాగం చదువుకున్న పాఠ్య భాగం నిర్గమ కాండము 12వ అధ్యాయము 6 వచన భాగములను ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగముగా మనము చదువుకున్నాం. నిర్గమ కాండము 12వ అధ్యాయము 6 వచన భాగములు. ఇది నా అంశము, ప్రత్యేకంగా మనం ధ్యానించబోయేటువంటి అంశము కమ్యూనిటీ ఫర్ ద కమ్యూనియన్ అనేటువంటి అంశమును మనము ధ్యానించబోతూ ఉన్నాం. కమ్యూనిటీ ఫర్ ద కమ్యూనియన్ అనేటువంటి అంశాన్ని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. సంఘము దేని కొరకు ఉంటూ ఉంది అంటే సహవాసము కొరకు ఉంటుందని దేవుని అనే అంశాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాం. నిజమే ప్రియులారా, సంఘము కావచ్చు, సమాజము కావచ్చు, కుటుంబము కావచ్చు, మరి ఏదైనా కూడా కావచ్చు, ఒకరు ఇద్దరు నా పేరట కూడితే నేను అక్కడ ఉంటానని చెప్పినటువంటి గొప్ప దేవుడు. కనుక ఎక్కడైతే దేవుని పేరిట మనం కూడి ఉంటామో అక్కడ ఉండవలసినటువంటి విషయాలను ప్రధానంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒకటి కమ్యూనిటీ లేదా సంఘము, సమాజము, కుటుంబం దేని కొరకు ఉంటుందంటే దేవుని స్తుతించడానికి ఉంటుంది. బ్రులారా, కనుక దేవుని స్తుతించడానికి సంఘముగా సమాజముగా మనమందరం కూడా కూడవలయును. అందుకని 84వ కీర్తన 4వ వచన భాగంలో కూడా మనం చూస్తాం, నీ మందిరమనందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించదరని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం సంఘముగా ఎందుకు కూడతామంటే ప్రధానంగా దేవుని కృపలను తలంచుకొనుచు దేవుని స్తుతించడానికి అనేటువంటి విషయాన్ని ప్రభు పరిట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. రెండవదిగా ప్రభునందు ప్రియమైన వారులారా, కమ్యూనిటీ ఎందు కొరకు ఉంటుందంటే సహవాసము కొరకు ఉంటుంది. ప్రియులరా, కమ్యూనన్ కొరకు ఉంటుంది. ప్రియులరా, ఆ ఫెలోషిప్ కొరకు ఉంటుంది. దేవునితో సహవాసము చేయటానికి, మన తోటి వారితో, పరిశుద్ధులతో సహవాసము చేయటానికి మనమందరం కూడా కూడి ఉంటాము అనేటువంటి విషయాన్ని ప్రభు పెరడం మీకు అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులరా, స్తుతి కొరకు ఉంటుంది, సహవాసము కొరకు ఉంటుంది. ప్రియులరా, ఒంటిగా ఉన్నటువంటి కర్ర ఎక్కువ కాలం అది మండలేదు, ఎక్కువ వేడిని కూడా ఇవ్వలేదు. కానీ కలిసి ఉన్నటువంటి కర్రలు ఎక్కువ వేడిని ఇవ్వగలము, ఎక్కువ సమయం కూడా ఉండగలదు అనేటువంటి విషయాన్ని కూడా ప్రభు పెరడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఆధ్యాత్మికంగా మనమందరం కూడా బలము పొందుకోవాలంటే ప్రభువులో ఎల్లప్పుడూ కూడా
ఆత్మ తీవ్రతను కలిగి మనం జీవించాలంటే మనమందరం కూడా ప్రార్థనలో సహవాసం కలిగి ఉండాలి, విశ్వాసములో సహవాసము కలిగి ఉండాలి, ఒకటిగా మనం కూడి ప్రభు సన్నిధిలో మనమందరం కూడా ఐక్యము కలిగినటువంటి వారముగా ఉండాలనే విషయాన్ని ప్రభు పెరటే సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. స్తుతించడానికి సంఘం ఉంటుంది, సహవాసం కలిగి ఉండటానికి సంఘం ఉంటుంది. మూడవదిగా సహవాసం కొరకు మాత్రమే కాదు, సహకారము కొరకు కూడా సంఘం అనేటటువంటిది ఉంటుందనే విషయాన్ని ప్రభు పెరట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియుల, ఒకరి కష్టంలో ఒకరు తోడుగా ఉండటానికి, ఒకరి కష్టంలో ఒకరు పాలు పందులు పొందటానికి, సహకరించుకోవటానికి ప్రిలరా మనమందరం కూడా కూడి ఉంటామనేటువంటి విషయాన్ని ప్రభు పెరటి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కొందరు విశ్వాసంలో బలహీనులుగా ఉంటారు, వారికి విశ్వాసంలో బలము కలిగినటువంటి వారి యొక్క సహకారం అనేటువంటిది వారికి అవసరం ఉంటుంది. కొంతమంది ప్రార్థనలో బలహీనులుగా ఉంటారు, ప్రార్థనాపరుల యొక్క సహకారం అనేటువంటిది వారికి ఎంతైనా అవసరమై ఉంటుంది. ప్రిలరా ఇలాగున సహకారం కొరకు మనమందరం కూడా కూడి ఉంటామనేటువంటి విషయాన్ని ప్రభు పెరటి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక కమ్యూనిటీ ఫర్ ద కమ్యూనియన్ కదా, అ కమ్యూనిటీ ఫర్ ద ప్రైజ్, అ కమ్యూనిటీ ఫర్ ద హెల్ప్ అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కనుక మన ఈ సమయంలో ప్రత్యేకముగా అలాంటి ఒక కమ్యూనిటీని గురించి మనము ధ్యానం చేయబోతున్నాం, అలాంటి ఒక సమాజమును గురించి ప్రత్యేకంగా మనము ధ్యానం చేసుకోబోతున్నాం. అ కమ్యూనిటీ ఫర్ ద కమ్యూన్ అనే విషయాన్ని ఇది నమ్మ నిర్గమకాండము 12వ అధ్యాయంలో ప్రత్యేకంగా మనము ధ్యానించబోతూ ఉన్నాము. ప్రియులారా నిర్గమకాండము ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకం, ఒక చాలా శ్రేష్టమైనటువంటి పుస్తకంగా ఉన్నట్లుగా చూస్తున్నాం. ఈ పుస్తకమును మనకందరికీ కూడా తెలుసు, దావీదునుడైనటువంటి మోషే రాసి ఉన్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండం ఎక్సోడస్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే బయలు వెళ్ళటము అనే అర్థము. ప్రియులారా చూడండి, బయలు వెళ్ళటము అనేటువంటి అర్థము. ప్రియులారా వారు ఎక్కడి నుంచి బయలు వెళుతూ ఉన్నారు నిర్గమకాండములో అంటే 430 సంవత్సరములు దాదాపుగా వారు బానిసత్వంలో ఉన్నారు, పరాయి దేశంలో ఉన్నారు, ఐగుప్తు దేశంలో ఉన్నారు. వారు పెట్టినటువంటి మొర దేవుని యొద్దకు చేరినని నిర్గమకాండము 2వ అధ్యాయం 23వ వచన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వారిని దర్శించి దావీదునుడైన మోషే ద్వారా దేవుడు వారికి విడుదలను విమోచనను అనుగ్రహిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వారికి ఒక నిర్గమము అనేటది ప్రారంభమవుతుంది, అంటే బయలు వెళ్ళడము అనేటది ప్రారంభమవుతున్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా కనుక ఒక ఎగ్జిట్ అనేటది చూస్తున్నాం కదా, ఎగ్జోడస్ అంటే ఎగ్జిట్ కావడం, బయలు వెళ్ళటము అనే అర్థము. ప్రియులారా ఎక్కడి నుంచి బయలు వెళుతూ ఉన్నారంటే ఒకటి పాపము నుండి వారు బయలు వెళుతూ ఉన్నారు. ప్రియులారా అవుట్ ఆఫ్ ద సిన్, ఆ పాపం నుండి వారందరూ కూడా బయలు వెళ్తున్నట్లుగా చూస్తున్నారు. చూడండి ఐగుప్తు దేశంలో వారు ఉన్నారు, అన్యులు నివసించేటువంటి వారితో సహవాసం చేస్తూ ఉన్నారు. అన్య దేశంలో వారు ఉండటం మాత్రమే కాక వారి సాంప్రదాయాలు పద్ధతులతో వారందరూ కూడా కలిగా తిరుగుతూ ఉన్నారు, వారితో ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు. కనుక పాపం నుండి ఒక రకంగా బయలు వెళ్తున్నట్లుగా, అవుట్ ఆఫ్ ద సిన్ కదా, వారు బయటకు వస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. రెండవదిగా అవుట్ ఆఫ్ ద స్లేవరీ కదా, సిన్ నుంచే కాదు స్లేవరీ నుంచి కూడా. ఇందాక చెప్పిన రీతిగా 430 సంవత్సరములు వారు బానిసత్వంలో ఉన్నారు, వెచ్చిలో ఉన్నారు, వారికి ఏ మానన కూడా వారిని పట్టించుకునేటట్టు వారు ఎవరునూ కూడా లేరు. ప్రియులారా కదా, ఆ రాజులు అధికారులు ఏది చెబితే అది తప్పకుండా వారు చేయాలి. అందుకనే వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరనని దేవుని వాక్యం స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా కనుక వారు ఎక్కడికి వెళ్ళారు అంటే, ఎక్కడి నుంచి వెళ్ళారు అంటే స్లేవరీ నుంచి కూడా వారు బయటకు వచ్చినట్లుగా కూడా మనము చూస్తున్నాం. ప్రియులారా సిన్ నుండి, స్లేవరీ నుండి. మూడవదిగా ముఖ్యంగా మనం గమనించినట్లయితే వారు కేమ్ ఫ్రమ్ ఈవెన్ సాతాన్ కదా, సాతాను నుండి కూడా వారికి విడుదల అనేటటువంటి వారికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఫరో రాజు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే దుష్టునికి సాదృశ్యంగా ఉన్నాడు. ప్రియులారా సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. ప్రియులారా కనుక సాతాను కబంధ హస్తకాలల నుండి కూడా, చీకటి శక్తులలో నుండి కూడా వారందరూ కూడా బయలు వెళుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. ప్రియులారా ఇవన్నీ కూడా నిర్గమకాండంలో జరుగుతున్నటువంటి కార్యములే, 12వ అధ్యాయంలో ముఖ్యంగా జరుగుతున్నటువంటి కార్యములు కదా. దే ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద కదా కంట్రీ, ఆ దేశము నుండి బయటికి వెళుతూ ఉన్నట్లుగా లేఖన భాగంలో ప్రధానంగా మనం చూస్తున్నాం. సిన్ నుండి, స్లేవరీ నుండి, సాటన్ నుండి వారు బయటికి వస్తున్నారు. అదే నిజమైనటువంటి ఎగ్జోడస్. ప్రియ దేవుని సంగమా, నిజమే కదా, నీవు నేను కూడా పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి,
చీకటి నుండి అంధకారము నుండి బయలువెళ్ళినటువంటి వారముగా పిలువబడినటువంటి వారుగా పరిశుద్ధ యాజక సమూహముగా ఉండటానికి ప్రభు చేత పిలువబడినటువంటి వారముగా ఉన్నామని పేతురు రాసిన పత్రికలో మనము గమనిస్తున్నాము. ప్రియులారా, ఒకానొక సమయంలో మనమందరం కూడా చీకటిలో ఉన్న వారమే, అంధకారంలో ఉన్నటువంటి వారమే. అయినా దేవుడు తన కరుణాహస్తము చేత, తన కృప చేత, దేవుడు తన పరిశుద్ధ రక్తమును మన మీద కార్చి మనలను నీతిమంతులను గాను యథార్థవంతులను గాను చేసినటువంటి గొప్ప దేవుడు. ప్రియులారా, ఇప్పుడైతే నీవు నేను రాజులైనటువంటి పరిశుద్ధ యాజక సమూహముగా ఆయన పరిశుద్ధ సన్నిధిలో నీవు నేను ఉండటానికి ప్రభు గొప్ప కృప చూపినటువంటి వాడిగా ఉన్నాడు. అదే నిజమైనటువంటి ఎక్సోడస్, అదే నిజమైనటువంటి నిర్గమము అనేటువంటి విషయాన్ని కూడా ప్రభు పేరిట ఈ సమయంలో మీకు అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, 12వ అధ్యాయంలో రాబడినటువంటి మాటను ప్రధానంగా మనం గమనించినట్లయితే 2వ భాగంలో ప్రధానంగా నెలలో ఈ నెల మీకు మొదటిది అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. వాస్తవానికి యూదులకు 2 రకాలైనటువంటి క్యాలెండర్స్ అనేటటువంటి ఉంటాయి. ప్రియులారా, ఒకటి మత సంబంధమైనటువంటి క్యాలెండర్ ఒకటి ఉంటుంది. రెండవదిగా మనం గమనించినట్టు ఆ దేశమునకు సంబంధించినటువంటి సివిల్ క్యాలెండర్ కూడా ఒకటి ఉంటుంది. అంటే రిలీజియస్ క్యాలెండర్ ఒకటి, సివిల్ క్యాలెండర్ కూడా ఒకటి ఉన్నట్లుగా చూస్తాం. రిలీజియస్ క్యాలెండర్ అనేటువంటిది మార్చి ఏప్రిల్ నెలలతో ఆ మధ్య భాగంలో ప్రారంభమవుతుంది. ప్రియులారా, కానీ సివిల్ క్యాలెండర్ అనేటువంటిది అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో అది మొదలవుతుంది. ఇక్కడ చెప్పబడినటువంటి మాటల్లో మనం గమనించినట్లయితే ఇది మత సంబంధమైనటువంటి క్యాలెండర్గా ఇది ఉంటుంది. ఈ సంవత్సరంలో ఇది మొదటి నెల అని దేవుడు వారికి జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, అక్కడ నుండి వారందరూ కూడా బయలుదేరుతున్నటువంటి సందర్భాన్ని దేవుడు ప్రత్యేకంగా వారికి జ్ఞాపకం చేస్తున్నట్లుగా లేఖన భాగంలో మనము చూస్తున్నాం. ప్రియులారా, అయితే వీరు బయలు వెళ్ళేటప్పుడు ప్రియులారా పస్కాను వారందరూ కూడా ఆచరిస్తూ ఉన్నారు. గొర్రెపిల్లను వధించి వారందరూ కూడా బయలు వెళ్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మనకందరూ కూడా తెలుసు, ఆ బయలు వెళ్ళటానికి ముందుగా ఆ తెగులు అనేటటువంటిది ఆ దేశముపైకి దేవుడు ఏ విధంగా రప్పించాడో మనం చూస్తాం. ప్రియులారా, 9 రకములైనటువంటి తెగులను దేవుడు వారి మీద రప్పించాడు. ప్రియులారా, అయితే ఒక విషయాన్ని ప్రధానంగా మనం గమనిస్తాము, ఫరో రాజులో మార్పు వచ్చినట్టుగానే ఉంటుంది, కానీ ఆ తెగులు యొక్క నివారణ ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో, ఆ తెగులు యొక్క తీవ్రత ఎప్పుడైతే తగ్గుతూ ఉందో, మరలా తన హృదయము కఠినము అయినట్లుగా కూడా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అందుకే ఫరో అంటాడు, తెగులు రాగానే, ఆ ఇబ్బంది రాగానే, అనారోగ్యం కానీ రాగానే, మీరు వెళ్ళండి కానీ మీ పిల్లలను ఇక్కడే ఉంచండి అంటారు. మరొకసారి అంటాడు, మీరు వెళ్ళండి కానీ మీకున్నటువంటి పశువులు, పక్షులు, గొడ్లు, గొర్రెలు, గాడిదలు అన్నిటిని కూడా ఇక్కడే ఉంచండి అంటాడు. తర్వాత మరొకసారి అంటాడు, మీరు వెళ్ళండి కానీ ఎక్కువ దూరం వెళ్ళొద్దు, కొంత దూరం వెళ్ళి మీ ఆరాధన చేసుకొని రండి అంటారు. కనుక చాలా తెలివిగా ఈ మాటలు మాట్లాడుతున్నట్లుగా కూడా చూస్తాం. చాలాసార్లు మన జీవితాల్లో కూడా ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఏదైనా సరే మన జీవితంలో నష్టము జరిగినప్పుడు, నష్టం యొక్క తీవ్రత ఎక్కువగా ఉండినప్పుడు మనం ఏం ప్రమాణం చేసుకుంటాము అంటే దేవునికి ఏదేదో చేయాలి అనుకుంటాం. ఇలా ఏదో రకంగా మనం జీవించాలి అనుకుంటాం, పరిశుద్ధంగా ఉండాలి అనుకుంటాం, ప్రార్థనా పరులుగా ఉండాలి అనుకుంటాం. కానీ ఈ నష్ట నివారణ జరిగినప్పుడు, నష్ట తీవ్రత తగ్గినప్పుడు మన తీర్మానములో, మన ఒడంబడికలో, మన నిబంధనలో మనం కట్టుబడి ఉండము. ప్రియులారా, మనం తగ్గిపోతూ ఉంది. కనుక ఆ తీవ్రత అనేటువంటిది, నష్ట తీవ్రత తగ్గినప్పుడు మన నిబంధనలో కూడా నిలిచి ఉండము. ప్రియులారా, ఫరో కూడా అలాంటి మనస్తత్వము కలిగినటువంటి వాడే అనే విషయాన్ని కూడా ప్రభు పరిట ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కావున ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, అలాంటి సందర్భంలో చివరిగా వారందరూ కూడా పస్కాను ఆచరించి ఒక రకంగా వారందరూ కూడా బయలు వెళ్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, కనుక ఈ గొర్రెపిల్ల ఎప్పుడైతే వధించబడిందో వారికి నిజమైనటువంటి స్వాతంత్ర్యము, నిజమైనటువంటి స్వేచ్ఛ, నిజమైనటువంటి రక్షణ, నిజమైనటువంటి నిత్య జీవము, నిజమైనటువంటి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు బయలు వెళ్ళేటువంటి ఆ అవకాశం అనేటువంటిది వారికి దక్కినట్లుగా కూడా లేఖన భాగంలో ప్రధానంగా మనము గమనిస్తాము. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ప్రధానంగా మనం చక్కగా మనం చూస్తాము. ప్రియులారా, ఎ కమ్యూనిటీ ఫర్ ద కమ్యూనియన్, 3 ప్రధానమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి, కానీ 3 ప్రధానమైనటువంటి విషయాలను మట్టుకు మీ దృష్టికి ఈ సమయంలో నేను తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, ఎ కమ్యూనిటీ ఫర్ ద కమ్యూనియన్, ఇందులో 3 విషయాలు మాత్రం మీ దృష్టికి నేను తీసుకొని రావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొదటి సంగతి, ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ గుర్తించేటటువంటి మొట్టమొదటి సంగతి 12వ అధ్యాయము
ఆరవ వచన భాగం వీరికి విడుదల విమోచన లేదా ఎక్సోడస్ అనేటది బయలు వెళ్ళటం అనేటది ఏ విధంగా జరిగింది అంటే చూడండి మొదటి సంగతి ఏం జరిగింది అక్కడ జరిగిన సంగతి 12వ అధ్యాయం 6వ వచన భాగం నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొని వెళ్ళను గొర్రెల నుండి అయినను మేకల నుండి అయినను దానిని తీసుకొని వచ్చును. ప్రియ దేవుని సంగమా, మొట్టమొదటి సంగతి ఏదనగా వీరికి ఆ నిర్గమము రావటానికి ప్రధానమైనటువంటి కారణము ఏంటంటే ఒకటి సమర్పణ. దేవుని యొక్క సమర్పణను ప్రధానంగా మనము చూస్తాము ప్రియులారా. ప్రొపిషియేషన్ మొదటి సంగతిని మనం చూస్తూ ఉన్నాం. ప్రొపిషియేషన్ అంటే సమర్పణ కదా, బలి అర్పణ కదా, పాప పరిహారార్థ బలి ఇవన్నీ చేయటం వలన వారికి విడుదల వచ్చింది. ఇక్కడైతే నిర్దోషమైనటువంటి ఏడాది గొర్రెపిల్లను తీసుకొని వచ్చి బలిగా అర్పించాలి. దెర్ వాజ్ ఏ ప్రొపిషియేషన్ కదా. వారు శాపము నుండి, పాపము నుండి, బానిసత్వముల నుండి, సాతాను నుండి, చీకటి నుండి బయటికి రావటానికి ఒక ఏడాది గొర్రెపిల్ల, అది నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల వారికి అవసరమైనది ప్రియులారా. అదే దెర్ వాజ్ ఏ ప్రొపిషియేషన్ అది అవసరమైనట్లుగా కూడా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. కానీ ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ లోక సంబంధంగా వారికి విడుదల విమోచన ప్రకృతి సంబంధంగా రావటానికి ఏడాది గొర్రెపిల్ల అనేటువంటిది అవసరమైనది. కానీ ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా నీవు నేను కూడా పాపము నుండి శాపము నుండి విమోచింపబడి ఈ లోకము నుండి పరలోకమునకు నడిపించబడటానికి శారీరకంగా ఉన్నటువంటి మనము దేవుని సన్నిధిలోనికి నడిపించబడటానికి ప్రకృతి సంబంధంగా ఉన్నటువంటి మనము ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి జీవములోనికి నడిపించడానికి యేసు ప్రభువారి యొక్క సిలువ రక్తము అనేటువంటిది మీకు నాకు అవసరమైనది ప్రియులారా. దట్ ఈస్ కాల్డ్ ద ప్రొపిషియేషన్ అంటే తన్ను తానుగా సమర్పించుకున్నటువంటి ఒక రక్తము అనేటువంటిది నీకు నాకు అవసరమై ఉన్నది అనేటువంటి విషయాన్ని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. డెత్ ఆఫ్ ద ల్యాంబ్ అనేటువంటిది వాస్తవానికి మనము గమనించినట్లయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా వారికి ఒక జీవితాన్ని లేదా జీవనాన్ని ఇచ్చినట్లుగా కూడా మనం చూస్తున్నాం. డెత్ ఆఫ్ ద ల్యాంబ్ ఇస్రాయల్ దేశమునకు ఒక జీవితాన్ని ఒక జీవనాన్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాం. కానీ ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, డెత్ ఆఫ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ యేసు ప్రభువారు అనగా దేవుని గొర్రెపిల్లైనటువంటి యేసు ప్రభువారు ఆయన మనకేమిచ్చాడంటే నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఇటర్నల్ లైఫ్ అనేటువంటి దేవుడిచ్చినట్లుగా చూస్తున్నాము ప్రియులారా. ఇశ్రాయేలులకైతే ఆ గొర్రెపిల్ల ప్రకృతి సంబంధంగా ఐగుప్తు దేశం నుండి పాలుతెనలు ప్రవహించే దేశమునకు మాత్రము నడిపించి కానీ ప్రకృతి సంబంధంగా కానీ ఆధ్యాత్మికంగా ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, నిర్దోషమైనటువంటి యేసు ప్రభువారి యొక్క రక్తము నిన్ను నన్ను ఈ లోకము నుండి పరలోకమునకు అనగా నిత జీవమునకు ఇటర్నల్ లైఫ్లోనికి నడిపించబడుతుందనే విషయాన్ని ప్రభు పరిట జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఆయనే మార్గమును సత్యమును జీవమునైనటువంటి దేవుడు, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరును కూడా రాలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. అందుకనే ఆ గొర్రెపిల్ల రక్తము ఎవరి ద్వార బంధకముల మీద ఉంటుందో వారి గృహములోనికి మరణ దూత అనేది ప్రవేశించదు. వారి గృహములోనికి లేదా వారిలోనికి ఏ చీకటి, ఏ సాతానం, ఏ దుష్టశక్తులకు అధికారం అనేటువంటిది లేదు ప్రియులారా. కారణం ఏంటంటే ఆ గొర్రెపిల్ల రక్తం వారి ద్వార బంధకముల మీద ఉంది. అలాగుననే నీ నా గృహముల మీద, నీ నా వ్యక్తిగత జీవితముల మీద యేసు ప్రభువారి యొక్క సిలువ రక్తం అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో ప్రియులారా, సాతానుకు చీకటికి ఈ లోకమునకు అధికారము, పాపమునకు అధికారం అనేటువంటిది లేదు ప్రియులారా. కారణం ఏంటంటే యేసు ప్రభువారి యొక్క రక్షణను, పాపక్షమాపణ అందుకునేటువంటి బిడలముగా, దేవుని రాజ్య నివాసులుగా నీవు నేను ఈ లోకంలో జీవించేటటువంటి వారంగా ఉన్నామనేటువంటి విషయాన్ని ప్రభు పేరిట మీకు అందరూ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా. అందుకనే ఇక్కడ రాస్తూ నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల అనేటువంటి మాటను చూస్తున్నాం ప్రియులారా. అందుకనే హీఈస్ ద పర్ఫెక్ట్ ల్యాంబ్ ఆఫ్ గాడ్, ఆయన పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క గొర్రెపిల్లగా ఆయన ఉండినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇస్సాకును వధించేటప్పుడు ఆదికాండము 22వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాము కదా, నిప్పు ఉన్నది, కర్రలు ఉన్నాయి, కానీ గొర్రెపిల్ల ఏది అని ఇస్సాకు అబ్రహామును, తండ్రి అయినటువంటి అబ్రహామును అడిగినట్లుగా చూస్తున్నాం. అబ్రహాము చెప్పినటువంటి మాట మనకందరూ కూడా జ్ఞాపకమే కదా, దేవుడే గొర్రెపిల్లను చూసుకొనునని దేవుని గురించి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. దానికి సమాధానమే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం
29వ వచన భాగంలో మనం చూస్తున్నాం, బాప్తిసమిచ్చు యోహాను యేసు ప్రభువారిని చూస్తూ, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని అని గురించి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. చూసారా ప్రియులారా, ఒక మానవుని వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ కాదు, ఒక ప్రాంతము కాదు, ఒక జాతి కాదు, ఒక మతము కాదు, ఒక దేశము కాదు, కానీ లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, సర్వ మానవాళి యొక్క పాపమును శాపమును ఆయన తన కల్వరి శిలువలో ఆయన మోసి ఉన్నాడు. ఆయన మనందరి పక్షముగా తన రక్తమును చిందించి మనకు రక్షణను పాపక్షమాపణను అందించాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, అందుకనే హీ ఈజ్ ద పర్ఫెక్ట్ ద లాంబ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి గొర్రెపిల్ల వలె ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ప్రభు పెరట సమయంలో జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియులారా, ఎందుకంటే రక్త ప్రోక్షణ లేని పాపక్షమాపణ లేదు అని హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచన భాగంలో మనం చూస్తున్నాం. ఎందుకనగా మనం పాపులము, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా పాపులమైనటువంటి మనం, జన్మ కర్మ పాపములను కలిగినటువంటి మనకు తప్పకుండా ప్రియులారా రక్త ప్రోక్షణ అనేది కావాలి. అయితే ఇది ప్రకృతి సంబంధంగా మేకల నుండి కాదు, ప్రకృతి సంబంధంగా గొర్రెల నుండి కాదు, ప్రకృతి సంబంధంగా మరొక జంతువు నుండి కాదు, కానీ పరిశుద్ధుడైనటువంటి నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి ఆ సిలువ రక్తము నీ మీద నా మీద ప్రోక్షింపబడాలి. ప్రియులారా, అప్పుడు నీవు నేను యేసు ప్రభువారి యొక్క జనాంగముగా, యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధ జనాంగముగా, ఆయన సొత్తైనటువంటి ప్రజలముగా నీవు నేను పిలువబడతామని ప్రభు పేరిట ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఎందుకనగా ఆయనలో పాపము లేదని దేవుని వాక్యం స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రియులారా, ఇన్ హిమ్ దెర్ ఇస్ నో సిన్. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచన భాగంలో ఆయనలో ఏ పాపమును లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచన భాగంలో మనం చూస్తున్నాం, హీ న్యూ నో సిన్, ఆయన పాపం ఎరగని వాడు, మన కొరకు పాపమాయనని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఆయనలో పాపము లేదు మొదటి సంగతి, రెండవదిగా ఆయన పాపం ఎరగని వాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ అధ్యాయం 21వ వచన భాగంలో, మూడవదిగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచన భాగంలో మనం చూస్తున్నాం, హీ డిడ్ నో సిన్ అనే మాట రాయబడింది. ప్రియులారా, ఆయన ఏ పాపమును చేయలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూసారా, ఆయన నిర్దోషమైనటువంటి వాడు, యథార్థవంతుడైనటువంటి దేవుడు, న్యాయవంతుడైనటువంటి దేవుడు. ఆయన రక్తము నిష్కలంకమైన రక్తము, నిర్దోషమైనటువంటి రక్తము. ప్రియులారా, మునుపైతే మీరు ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము చేత మీరు విమోచింపబడితే, కానీ ఇప్పుడైతే ఆయన పరిశుద్ధ రక్తము చేత మీరు విమోచింపబడతారని దేవుని వాక్యం స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, ప్రియ దేవుని సంగమా, దెర్ వాజ్ ఏ ప్రొపిషియేషన్. మన జీవితంలో కూడా ఆ ప్రొపిషియేషన్ అవసరమైనది. ఇది నమ్మన నీవు నేను ఒకవేళ బహుశా శోధనలో ఉండొచ్చు, బలహీనతలో ఉండొచ్చు, అనారోగ్యంతో ఉండొచ్చు, పాపంలో ఉండొచ్చు, చీకటిలో ఉండొచ్చు, మరవద్దు. యేసు ప్రభువారు తన యొక్క కలువరి శిలువ రక్తమును, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము నీ కొరకు కార్చి ఉన్నాడు అనేటువంటి సంగతిని నువ్వెప్పుడు కూడా మర్చిపోవద్దు. కనుక ఆయన సిలువ రక్తం అనేటువంటిది అవసరమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, బికాస్ ఇట్ ఈస్ ద ఫ్లాలెస్ అండ్ ఫాల్ట్లెస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువారి యొక్క రక్తము నిర్దోషమైనటువంటి, నిష్కలంకమైనటువంటి, ఫ్లాలెస్ అండ్ ఫాల్ట్లెస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, ఆ సమయంలో నిర్గమ కాండము 12వ అధ్యాయంలో 6వ వచన భాగంలో మనం చూస్తున్నాం, దెర్ వాజ్ అ ప్రొపిషియేషన్, ఒక సమర్పణ అక్కడ ఉండినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒక అర్పణ ఉండినట్లుగా చూస్తూ ఉన్నాం. పాశ్చాతాప లేదా పాప పరిహారార్థ బలి అనేటువంటిది అక్కడ ఉన్నది అనే విషయాన్ని ప్రభు పేట జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ కమ్యూనిటీ ఫర్ ద కమ్యూనియన్, మనమందరం కూడా ఒక సహవాసం కొరకు ఉంటాం. ఈ సహవాసంలో నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ప్రొపిషియేషన్, మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, 12వ అధ్యాయం 8వ వచన భాగం నుండి 11వ అధ్యాయం 8వ వచన భాగాన్ని మట్టుకు మీ కొరకు నేను చదువుతాను. చూడండి, ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును, పొంగని రొట్టెలను తినవలను, చేదు కూరలతో దాన్ని తినవలను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, రెండవదిగా దెర్ వాజ్ ఏ ప్రిపరేషన్. ప్రొపిషియేషన్ తర్వాత నీ నా జీవితంలో కావలసినది
ప్రిపరేషన్ సిద్ధపాటు అనేటువంటిది కావాలి ప్రిల్ల. సమర్పణ ఉన్నది, ప్రభు యొక్క సమర్పణ, సమర్పణ ఉన్నది, ప్రభు యొక్క సిలువ, ఆ సిలువ మరణం అనేటువంటిది ఉన్నది. ఆ తదుపరి నీ నా సిద్ధపాటు అనేటువంటిది మనకు అవసరమైనది ప్రిల్లరా. కనుక ప్రభు నందు ప్రేమైన వాళ్ళారా, నీవు నిన్ను సిద్ధపడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రిల్లరా. ప్రభుని ఎదుర్కోవడానికి నీవు నిన్ను సిద్ధపడాలనే విషయాన్ని ప్రభు పర్యటన సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన రాకడ అతి త్వరలో ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రిల్లరా. దేవుని ఎదుట మిమ్మల్ని మేము కనపరచుకొనుటకు సిద్ధపడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రిల్లరా. ఈ లోకంలో జీవించేటట్టు నీవు నేను ఎలాగన మనం జీవిస్తూ ఉన్నాం? ఇంకా నువ్వు పాపంలో ఉన్నామా, శాపంలో ఉన్నామా, శోధనలో ఉన్నామా, బలహీనతలో ఉన్నామా, మన జీవితంలో లోకంతో పాటు కొట్టుకొని పోతూ ఉన్నాము? ప్రే దేవుని సంఘం సిద్ధపడాలి ప్రభువుని ఎదుర్కొనటానికి. అందుకనే మీరు ప్రార్థనలో మెలుగుగా ఉండు. దేని కొరకు అంటే మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు మీరు ప్రార్థనలో మెలుకుగా ఉండు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక సమయంలో దేవుని ఎదుర్కొంటాం, ఒక సమయంలో దేవుని ఎదుట నిలబడతాం, ఒక సమయంలో నీకు నాకు తీర్పు అనేది జరగబోతూ ఉంది. ధైర్యం కలిగి ఆయన సన్నిధిలో నీవు నిలబడుటకు ఇప్పుడే ఈ సమయంలోనే మనం సిద్ధపడాలనేటువంటి విషయాన్ని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడైతే వారందరూ కూడా సిద్ధపడుతూ ఉన్నారు. దేని కొరకంటే వారందరూ కూడా దేవుని యొక్క పస్కాను వారు ఆచరించడానికి సిద్ధపడుతూ ఉన్నారు. దెర్ వాజ్ ఎ ప్రిపరేషన్ కదా, మన జీవితంలో కూడా ఆ ప్రిపరేషన్ అనేది ఉన్నది, అవసరమైనది అనే విషయాన్ని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. ఈస్టర్న్ గురించి ప్రధానంగా మనం చూస్తున్నాం. పులిసినది ఏది కూడా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రిల్లరా. మీకు తెలుసా, ఈస్ట్ విల్ వర్క్ సైలెంట్లీ అండ్ వెరీ సీక్రెట్లీ. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ప్రిల్లర్. అన్లీవెన్ అనేటువంటిది, ఈస్ట్ అనేటువంటిది మన జీవితాల్లో చాలా సైలెంట్గా అది వర్క్ చేస్తుంది, సీక్రెట్గాను అది వర్క్ చేస్తుంది ప్రిల్లర్. మనకు తెలియదు, పాపం కూడా అలాంటిదే. మన జీవితంలో ఒక భాగమై ఉండినప్పుడు ఇట్ విల్ వర్క్ వెరీ సైలెంట్లీ అండ్ వెరీ సీక్రెట్లీ, చాలా నెమ్మదిగా, స్లో పాయిజన్గా, చాలా రహస్యముగా మనకు తెలియనట్లుగానే అది మన జీవితంలో ఒక అంతర్భాగము అయి అంతర్లీనమై అది మనలను పాతాళమునకు తీసుకొని వెళ్తుంది ప్రియుల. అందుకనే ప్రభు సన్నిధిలో నీవు నేను మనమందరం కూడా ఈ పాపమును ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో మనమందరం కూడా చెక్ చేసుకోవాల్సిన సమయం అనే విషయాన్ని ప్రభు పేరిట ఈ సమయంలో జ్ఞాపకం చేస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ పాపము మిమ్మలను వెంటాడును, మీ పాపం మిమ్మలను పట్టుకొని అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం అనుకుంటాము మనం చేసేటువంటి పాపం అనేటువంటిది, మనం జీవించే జీవితం అనేటిది ఎవరికి తెలియదని మనం అనుకుంటాం ప్రిల్లర. కానీ సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వాంతరమైనటువంటి దేవుడు, అనంతుడైనటువంటి దేవునికి సమస్తమును కూడా ఆయనకు తెలుసు ప్రిల్లర. ఆయనకు కనపడినది ఏది కూడా లేదు ప్రిల్లర. సమస్తమును కూడా ఆయనకు తెలుసు ప్రిల్లర. కనుక నీవు నిన్ను ప్రభు సన్నిధిలో వీ నీడ్ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్, దేవుని సన్నిధిలో సిద్ధపడాల్సినటువంటి వారమై ఉన్నామనే విషయాన్ని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ అంటున్నాడు పులిసినది ఏది కూడా ఉండకూడదు. రెండవదిగా చేదు కూరలతో దాన్ని భుజించాలని కూడా దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తున్నాం. చేదు కూరలు వాస్తవానికి దేనికి అది జ్ఞాపకం ఉందంటే ఐగుప్తులో జీవించినటువంటి జీవితానికి అది సాదృశ్యంగా ఉన్నది ప్రిల్లరా. మునుపు మీరు ఎలా ఉన్నారు, ఏ విధంగా బానిసత్వంలో ఉన్నారు, ఏ విధంగా చీకటిలో ఉన్నారు, ఏ విధంగా పాపంలో ఉన్నారు, ఎంతటి కఠోరమైనటువంటి హీనమైనటువంటి స్థితిలో మీరు ఉన్నారు, ఇప్పుడు ఏ విధంగా నడిపించబోతున్నారు. మన జీవితాల్లో కూడా నీవు నేను మన జీవితాల్లో కూడా దాన్ని పరిశీలన మనం చేసుకోవాలి ప్రిల్లర. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మన పాత జీవితం, పాప జీవితం ఏదైతే ఉన్నదో దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమే ఉండాలి. ఇప్పుడైతే పరిశుద్ధులముగా దేవుని సన్నిధిలో మనమందరం కూడా ఉన్నాము ప్రిల్లర. కనుక చేదు కూరలతో దాన్ని తినాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రిల్లర. వీ నీడ్ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్స్, మనం ప్రభు సన్నిధిలో ప్రిపేర్ కావాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 26వ వచన భాగం నుంచి 29వ వచన భాగం వరకు మనం గమనించినట్లయితే దేవుని సహవాస బలను మనం ఆచరించడానికి మనమందరం కూడా కూడి ఉండినప్పుడు ప్రభు చెప్పినటువంటి చక్కగా దేవుని వాక్య భాగము పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా అక్కడ చెప్పినటువంటి మాటలు మనం గమనించినట్లయితే వీ నీడ్ టు స్క్రూటినైజ్ అవర్ సెల్ఫ్స్. చూడండి, మనల్ని మనము స్క్రూటినైజ్ చేసుకోవాలి, విమర్శించుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరో మనల్ని విమర్శించాల్సినటువంటి అవసరం లేదు, ఎవరో మనలను పరీక్షించాల్సినటువంటి అవసరం లేదు, ఎవరో మనల్ని పరీక్షించాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు ప్రిల్లరా. అట్ ది సేమ్ టైం మనము కూడా ఎవరినో పరిశీలించాల్సిన అవసరం లేదు, విమర్శించాల్సినటువంటి అవసరము లేదు, పరీక్షించాల్సిన అవసరం అంతకన్నా లేదు ప్రిల్లరా. మనలను మనమే పరీక్షించుకోవాలి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? పలాని వారిని పరీక్షించండి అని చెప్పట్లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నిన్ను నీవు పరీక్షించుకోండి అని చెప్తుంది. యు నీడ్ టు స్క్రూటినైజ్ యువర్ సెల్ఫ్.
కదా, నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకొని పరీక్షించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజమే ప్రియులారా, ప్రిపరేషన్లో మనకు కావలసినది ఎల్లప్పుడూ అనుదినము అనుక్షణం ప్రభు సన్నిధిలో మనం ఏ విధంగా ఉన్నాం, ఎంతవరకు దేవుని మనము సంతోషపెడుతున్నామని దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలనే విషయాన్ని ప్రభు బయట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రజలు. అంతమాత్రమే కాదు, వి నీడ్ టు స్క్రూటినైజ్ కాదు, వి నీడ్ టు సెన్సిటివ్ టు ద ప్రాంప్టింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కదా. సెన్సిటివ్గా కూడా ఉండాలి, సునిశ్చితమైనటువంటి మనస్సును కూడా మనము కలిగి ఉండాలి ప్రజల. వి నీడ్ టు హ్యావ్ ఎ సెన్సిటివిటీ. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతారు ప్రజల. మనం దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మన పాపము యొక్క ఒప్పుదలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రజలు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం, రక్షణ మారు మనసు పశ్చాత్తాప అనుభవం కలిగిన వారం కనుక సంఘముగా సమాజముగా కూడి ఉన్నాం కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తారు. అందుకనే యోహాన్ రాసిన పత్రికలు మనం చూస్తాం, మొదటి పత్రికలు మనం చూస్తాం, మీ హృదయము మీ ఎడల దోషారోపణ చేయనప్పుడు అప్పుడే మీరు దేవునితో సమ్మతిని పొందుడని దేవుని వాక్యం సెలవిస్తున్నాయి ప్రకారం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నప్పుడు వి నీడ్ టు హ్యావ్ ద సెన్సిటివిటీ, ఆ సునిశ్చితమైనటువంటి స్వభావము, వినేటువంటి లోబడేటువంటి స్వభావం అనేటువంటిది మనకు కావాలి ప్రజలారా. వీటన్నిటికీ పైగా కావలసినది సిన్సియారిటీ మనకు కావాలి, యథార్థత అనేటువంటిది కావాలి ప్రజలారా. ఆనెస్టీ అనేటువంటిది మన జీవితంలో కావాలి ప్రజలారా. సిన్సియారిటీ మన జీవితంలో లేకపోయినట్లయితే మన జీవితంలో స్క్రూటినైజింగ్ రాదు. సిన్సియారిటీ మన జీవితంలో రాకపోయినట్లయితే మన జీవితంలో సెన్సిటివిటీ అనేటువంటిది మన జీవితంలో రాదు ప్రజలారా. ఇంతకుముందు మీకు జ్ఞాపకం చేసిన రీతిగా చాలామంది చెప్పేటువంటి మాట, లోకరీతిగా చెప్పేటువంటి మాట, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. కానీ ప్రభు నందు ప్రేమైన వల్ల బైబిల్ ఏం చెప్తుందంటే ఆనెస్టీ ఈజ్ ద ఓన్లీ పాలసీ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదొక్కటే పాలసీ, మన పాలసీ, మన నిజ జీవితానికి అదొకటి పాలసీ అనే విషయాన్ని కూడా దేవుని వాక్యం స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ఎదుట నీవు నేను ఉన్నటువంటి మనమందరం కూడా, ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే వి నీడ్ టు హ్యావ్ అ ప్రిపరేషన్ ప్రభుని ఎదుర్కోవటానికి, ప్రభు సన్నిధిని ఉండటానికి, బలను ఎదుర్కోవటానికి. నీకు నాకు ఆ ప్రిపరేషన్ అనేది ఎంతైనా అవసరం. ఒక సంఘములో దేవుని బలను ఇస్తూ పరిచారకులు వెళ్తూ ఉన్నారంట. సంఘములో ఉన్నటువంటి ఆ స్త్రీ, ఒక స్త్రీ మోకరించి తలను జోడించి తలను ఉంచి కరములను జోడించి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది, కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ దైవ సేవకుడు ఉండి ఆమెను గమనిస్తూ ఉన్నాడు. పరిచారకులందరికీ కూడా ఆ కమ్మీని తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఆమె దగ్గర కూడా వెళ్ళారు కానీ ఆమె గమనించలేదు. అలాగనే కన్నీరు కారుస్తూ ఏడుస్తుంది, ఈలోగా పాటలు పాడారు, అంతా అయిపోయింది. కమ్మీనను కూడా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఇంకను ఆమె కన్నీరు కారుస్తూ ఏడుస్తుంది. అయితే అంతా అయిపోయిన తర్వాత, అందరు వెళ్ళిపోయిన తర్వాత ఆ దైవ సేవకుడు ఆ బల్లను, ఆ యొక్క పాత్రను ఆ స్త్రీ వద్దకు తీసుకుని వెళ్ళి ఆమెతో చెప్పినటువంటి మాట, అ ఉమెన్ యు ఆర్ అ వర్ది టు బి పార్టేక్ ఇన్ ద లార్డ్స్ టేబుల్ అన్నాడంట. ఎంత మంచి మాట ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, యు ఆర్ వర్ది టు బి అ పార్టేక్ ఇన్ ద లార్డ్స్ టేబుల్. నీవు ఈ బలలో పాలు పంపులు పొందటానికి అర్హురాలివి అని ఆ దైవ సేవకుడు ఆ స్త్రీతో అన్నాడని. ఎంత గొప్ప సంగతి అది కదా, ప్రభు మన నుంచి కోరుకుంటున్నాడు. యథార్థముగా ప్రభు సన్నిధిలో మనం కన్నీరు కార్చి ప్రార్థించి, అయ్యా నేను అనర్హుడను, అర్హురాలను కాదు అని ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకున్నప్పుడు ఆ విశ్వాసమే మనల్ని బలపరుస్తుంది, ఆ విశ్వాసమే మనలను అర్హులుగా చేస్తుంది, ఆ ప్రార్థనని నిజమైనటువంటి హక్కుదారులుగా మనం చేస్తుంది. ఇప్పుడు వి నీడ్ టు స్క్రూటినైజ్ అవర్ సెల్ఫ్. ఎక్కడ పడిపోయామో, ఎక్కడ ప్రభువునకు దూరంగా జరిగామో, నిన్ను నీవు నన్ను నేను పరిశీలించుకోవాల్సినటువంటి సమయం ఇదే అనేటువంటి విషయాన్ని ప్రభు పర్యటన సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇది రెండవ సంగతి, అ కమ్యూనిటీ ఫర్ ద కమ్యూనియన్. మొదటి సంగతి ప్రొపిషియేషన్, రెండవ సంగతి ప్రిపరేషన్, మూడవ సంగతి ప్రభునందు ప్రేమైన వారు. 12:32 మీ కొరకు నేను చదువుతాను. 12:32 మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి, నన్ను దీవించుడి. ఎంత గొప్ప సంగతి ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, మీ పశువులను మీ మందలను తీసుకొని పోవుడి, నన్ను దీవించుడి.
మూడవ సంగతి చివరిగా దర్ వాస్ అ పొసెషన్స్ స్వాస్థ్యము అనేటువంటిది అక్కడ ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రజలారా, స్వాస్థ్యము సంపద దేవుడు అక్కడ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రజలు అంతకుముందు అయితే ఇదే ఫరో అన్నాడు, వాటన్నిటిని వదిలిపెట్టి మీరు వెళ్ళండి, మీ దేవుడిని ఆరాధించుకోండి, మరలా రండి అన్నాడు. ఇప్పుడైతే మీ పశువులను జంతువులను మందలను అన్నిటినీ తీసుకొని పండి, నన్ను దీవించండి అంటున్నాడు. నిజమే ప్రిల్లరా, నిజముగా యథార్థముగా మనము సిద్ధపడి ప్రిపేర్ అయ్యి దేవుణ్ణి మనం ఎదుర్కొన్నప్పుడు, దేవుని బలను మనం ఎదుర్కొన్నప్పుడు, నిజమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పొసెషన్స్ స్వాస్థ్యాన్ని సంపదను మనం తప్పకుండా మనము అనుభవిస్తాం. పిల్లరా, దేవుడు ఆ కృపను మనకు అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు. పిల్లరా, ముందు మాటలు మనం గమనించినట్లయితే ఒక్కొక్క వ్యక్తి ఒక గొర్రె పిల్లను తీసుకొని రావాలి. ముందు మాటలు మనం గమనించినట్లయితే ఒక్కొక్క కుటుంబము ఒక గొర్రె పిల్లను తీసుకొని రావాలి. ముందు మాటలు మనం గమనించినట్లయితే ఒక్కొక్క గోత్రము ఒక గొర్రె పిల్లను తీసుకొని రావాలి. కానీ ఇప్పుడైతే యేసు ప్రభువారు సర్వ మానవాళి కొరకు ఆయన కలువరి శిలువలో ఒకటిగా ఆయన చనిపోయాడని దేవుని వాక్యము స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. సంఘాన్ని ఆధ్యాత్మికంగా ఆయన కట్టడానికి కదా, నిత్య జీవమునకు ఆయన మనలను పాత్రులుగా చేయటానికి మనందరి కొరకు ఆయన కలువరి శిలువలో ఒకడు మరణించాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రజలారా, ఇప్పుడు నీవు నేను అసిద్ధపడి ప్రభు సన్నిధిలో ఆయన ఎదుర్కొన్నప్పుడు, దేవుని బలను మనం ఆచరించినప్పుడు, ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, మన జీవితంలో దేవుడు అనుగ్రహించేటువంటి గొప్ప ఆశీర్వాదములు ఏంటో తెలుసా? మొదటి సంగతి, దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యం, ఆత్మ సంబంధమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి, పరలోక సంబంధమైనటువంటి స్వాస్థ్యం ఏంటో తెలుసా? వి విల్ హ్యావ్ ఏ హ్యాపీనెస్. దేవుడు తన సంతోషమును ఆనందమును మన జీవితంలో ఆశీర్వాదముగా ఆ సంపదను ఆ స్వాస్థ్యమును దేవుడు అనుగ్రహిస్తాడు. మన జీవితంలో కష్టము ఇరుకు ఇబ్బంది కలిమి లేమి ఉంటాయి వెళ్తాయి పోతాయి. కానీ మన జీవితంలో నిజమైనటువంటి స్వాస్థ్యం, విల్ బీ హ్యాపీ. ప్రతి విషయంలో సంతోషముగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, దేవుని స్తుతిస్తాం. అందుకే మీకు జ్ఞాపకం ఉందా, మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 30వ వచన భాగంలో అంతటా వారు పాటలు పాడచ్చు వలివల కొండకు వెళ్ళిరని దేవుని వాక్య స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్న సందర్భము, దేవుని బలను వారందరూ కూడా ఆచరించారు. ఆ తదుపరి వారు పాటలు పాడుకుంటూ వలివల కొండకు వెళ్ళారు. దర్ వాజ్ ఎ హ్యాపీనెస్. మన జీవితాల్లో కూడా సంతోషం ఉంటుంది ప్రజలారా. ఆనందం అనేటువంటిది దేవుడు మనకు తప్పకుండా అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. రెండవదిగా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచన భాగంలో దెర్ వాజ్ ఏ పొసెషన్ ఆఫ్ హీలింగ్, స్వస్థత అనేటువంటిది, స్వాస్థ్యాన్ని, సంపదను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు మనం ప్రిపేర్ అయినప్పుడు, ఎప్పుడు మనం సిద్ధపడినప్పుడు. అందుకనే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అని దేవుని వాక్యం పేతురు రాసిన మొదటి పత్రిక 2:24 భాగంలో మనం చూస్తూ ఉన్నాం కదా. మన జీవితంలో పొసెషన్ ఆఫ్ హీలింగ్ అనేది దేవుడు ఇస్తాడు. ప్రజల మరి ఎక్కడ కూడా లేదు, యేసు ప్రభువారి సిల్వ రక్తములోనే నీకు నాకు ఆ స్వస్థత అనేటువంటిది మనకు ఉన్నది. ప్రజల ఆ క్షేమము అనేటువంటిది, బలము సత్వ అనేటువంటిది మనకుందనే విషయాన్ని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రజల మూడవదిగా, ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, దెర్ వాజ్ ఏ హెవెన్లీ బ్లెస్సింగ్ కదా. ఈవెన్ పరలోక రాజ్యం హెవెన్ కూడా దేవుడు నీకు నాకు అసిద్ధపాటులోనే దేవుడు అనుగ్రహించాడు. ఆ బలులోనే దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ప్రజల అందుకని యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 54వ వచన భాగంలో చూస్తాం, ఈ రొట్టెను తిని ఈ రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. నిత్య జీవము కలవాడు. హెవెన్ ఏ విధంగా వస్తుంది? యేసు ప్రభువారి సిలువ రక్తం ద్వారా మాత్రమే వస్తుంది. దెర్ వాజ్ ఎ పొసెషన్ ఆఫ్ హెవెన్ కదా. పరలోక రాజ్యము అనేటువంటి ఒక స్వాస్థ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. స్వస్థత అనేటువంటి ఒక స్వాస్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సంతోషం అనేటువంటి ఒక స్వాస్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రజలారా, ఎంత గొప్ప సంగతి. ఆనాడు వారందరూ కూడా ఈ లోక సంబంధంగా, ప్రకృతి సంబంధంగా, భౌతిక సంబంధంగా, పశువులను పక్షులను జంతువులను ఆస్తిని వారి అంతస్తులను అందరూ కూడా పొందుకున్నారు. బంగారమును వెండిని సైతం వారు దోచుకున్నారు.
అని దేవుని వాక్యం స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. కానీ ఈనాడైతే యేసు ప్రభువారి శిలువ రక్తంలో నిజముగా నీవు నేను సిద్ధపడి మారు మనసు పశ్చాత్తాప అనుభవం కలిగి ఉంది, మనల్ని మనం విమర్శించుకొని పరిశీలించుకొని పరీక్షించుకొని యథార్థమైనటువంటి హృదయముతో ప్రభు సన్నిధిలో మనము ఆయన బలిలో మనము చేయగలిగినప్పుడు, ఆయన శ్రమను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఈ స్వాస్థ్యములను మనం పొందుకుంటాం. ప్రజల దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యత మీకు నాకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత ప్రదేవుని సంఘం, ఆ కృపను నీవు నేను నిర్లక్ష్యము చేయరాదు. పురలారా ఆ పొసెషన్స్ను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడని కూడా దేవుని వాక్యం స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తుందనే విషయాన్ని ప్రభు పేరిట ఈ సమయంలో మీకు అందరూ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లలు కనుక మన జీవితంలో నీవు నిన్ను మర్చిపోదు. దేవుని ఆశీర్వాదం పొసెషన్స్ అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కమ్యూనిటీ ఫర్ ద కమ్యూనియన్, ప్రభు సన్నిధిలో నీవు నేను సహవాసముగా సంఘముగా కుటుంబముగా మనము కూడి ఉండినప్పుడు మనం చేయవలసినటువంటి పనులు మూడు విధులు ఇక్కడ ప్రధానంగా మనం చూస్తాం. వి నీడ్ టు రిమెంబర్ ద ప్రొపిషియేషన్ ఆఫ్ ద లార్డ్. ప్రొపిషియేషన్ను మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా వి నీడ్ టు ప్రిపేర్ అవర్ సెల్వ్స్, మనల్ని మనం సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడవదిగా పొసెషన్స్, దేవుని యొక్క ఆశీర్వాదములను కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడని దేవుని వాక్యం స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. చివరిగా ఒక మాటను చెప్పి మనం ముగించుకుందాం. సంఖ్యాకాండము 33:3-4 వచ్చిన భాగాలు మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రేమైన వారలారా, సంఖ్యాకాండము 33:3-4 వచ్చిన భాగాలు గమనించినట్లయితే ఐగుప్తు దేశంలో ఉన్న వారందరూ కూడా వారి వారి మృతదేహములను వారు పాతి పెడుతూ ఉన్నారు. వారి యొక్క మృతదేహములను, అంటే వారి బంధువులు కుటుంబ సభ్యుల యొక్క మృతదేహములను పాతి పెడుతూ ఉన్నారు. కానీ ఇస్రాయేలు ప్రజలు మాత్రము సంతోషముతో ఆనందముతో వారందరూ కూడా బయలు వెళుతూ ఉన్నారు. ఎంత గొప్ప సంగతి! ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. ప్రజల ఈ లోకము మృతులను పాతి పెడుతూనే ఉంటుంది. ఒక సమయంలో ప్రభువును మనం వెంబడిస్తాం, ప్రభు మధ్యాకాశములో ప్రభువును మనము కలుసుకుంటాం. కానీ ఈ లోకము మృతుల వలే మృతులను అది పాతి పెడుతూనే ఉంటుంది. ఈ లోకము లోకముతో పాటు పోతుంది. ఐగుప్తు దేశములో అలాగున మృతులను పాతి పెడుతూ ఉన్నప్పుడు ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా బయలు వెళ్ళారు. ప్రియ దేవుని సంగమా, నీవు నేను కూడా ఈ లోకముతో తీర్పు పొందకూడనట్లు, ఈ లోకముతో నీవు నేను శిక్ష పొందకూడనట్లు ప్రభు నిన్ను నన్ను ఆయన సన్నిధిలోనికి ఆయన పిలుచుకుంటూ ఉన్నాడు. మధ్య ఆకాశములో ఆయనను నీవు నిన్ను కలుసుకునేటటువంటి సమయం గొప్ప సమయముగా ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకొరకు నీవు నేను సిద్ధపడాలి. అందుకే దిద్దుబాటే నిజమైనటువంటి సిద్ధపాటు, దిద్దుబాటే నిజమైనటువంటి సిద్ధపాటు. మనం ఎల్లవేళలా ఎల్లప్పుడు కూడా మనం దిద్దుబాటు చేసుకోవాలి, ప్రభును కలుసుకోవాలి. అదే మన జీవితంలో నీవు నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంఘటన అనే విషయాన్ని, ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం అనే విషయాన్ని ప్రభు పేరిట సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ కమ్యూనిటీ ఫర్ ద కమ్యూనియన్, కనుక దేవుని సన్నిధిలో మనమందరం కూడా సంఘముగా సమాజముగా కూడి ఉన్నట్టు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని స్తుతించాలి. అప్పుడైతే వారు భౌతికంగా ప్రకృతి సంబంధంగా వారు బయలు వెళ్ళారు ఐగుప్తు దేశం నుంచి. ఇప్పుడైతే నీవు నేను ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఈ లోకము నుండి పాపము నుండి శాపము నుండి రోగము నుండి నీవు నేను కూడా ప్రభు సన్నిధికులానికి బయలు వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నామనేటువంటి విషయాన్ని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తూ వీ నీడ్ టు రిమెంబర్ ద ప్రొపిషియేషన్ ఆఫ్ ద లార్డ్, వీ నీడ్ టు రిమెంబర్ ద ప్రిపరేషన్, వీ నీడ్ టు రిమెంబర్ ద ప్రొపిషియేషన్. అలాగే ఉండి కలిగినప్పుడు దేవుని నీవు నేను మన జీవితాల ద్వారా సంతోషపరచగలము, ఆనందపరచగలము. అట్టి కృప ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు చేరిన మనకును, మన కుటుంబాలకును, మన ఆధ్యాత్మిక జీవితములకును, సంఘమునకు అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పిల్లల తల ఉంచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుల దేవ, మీరు మాకు అనుగ్రహించిన మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడారు, మీ నమ్ముసున్న మా జీవితాలను సరిచేసుకొని తండ్రి ప్రభువా మా జీవితాలను వాక్యానుసారముగా ఉంచుకొనగలిగేటువంటి కృపను మీరే మాకు అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తున్నాను. సంఘముగా సమాజముగా పరిశుద్ధులైన యాజక సమూహముగా
పిలువబడినటువంటి మేము మీ యొక్క సమర్పణను మేము జ్ఞాపకం చేసుకోవాలి. మా యొక్క సిద్ధపాత్రను మేము జ్ఞాపకం చేసుకోవాలి. మా నిజమైనటువంటి స్వాస్థ్యమును మేము జ్ఞాపకం చేసుకోవాలని మీరు మాకు నాయన తండ్రి ప్రభువా జ్ఞాపకం చేస్తున్న విధానం బట్టి దేవా నీకు వందనాలు స్తోత్రములను చెల్లిస్తూ ఉన్నా. మీరే కృప చూపి సహాయం అనుగ్రహించాను. ప్రకృతి సంబంధంగా నాయన తన ఐగుప్తు దేశం నుండి వారు ఒక దేశముగా ఒక జాతిగా బయలు వెళ్ళారు. కానీ మేము ఆత్మ సంబంధంగా తండ్రి ఈ లోకము నుండి ఇహలోకము నుండి పరలోకమునకు నిత్య జీవమునకు నడిపించేటటువంటి వారముగా నీ సిలువ రక్తంలో కడగబడిన వారముగా ఈ లోకంలో నీ కొరకు మేము యథార్థముగా నమ్మకంగా భక్తి కలిగి ప్రార్థన కలిగి విశ్వాసమును కలిగి జీవించే కృపను మాకు అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తున్నా. సాతాను చీకటి అంధకార శక్తులన్నింటినీ యేసు నామములో తండ్రి ప్రభువా వాక్యానుసారముగా మేము జయించగలిగేటువంటి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నడిపించి నాని తన ప్రభు నీ మహిమలో నీ మహిమ కొరకు నాని తన మమ్మల్ని నడిపించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. బలపరిచి కృప చూపి నిజమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ స్వాస్థ్యము కొరకు తండ్రి ప్రభు ఆ పొజిషన్స్ కొరకు మేము నాని తన ప్రయాసపడగలిగేటువంటి కృపను అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. క్షయమైనటువంటిది నాయన తన ప్రభు ఈ లోక సంబంధమైనటువంటి తండ్రి ప్రభువా వీటి కొరకు మేము ప్రయాసపడక అక్షయమైనటువంటి నాయన తండ్రి ప్రభువా నీ యొక్క నిత్య జీవము కొరకు నీ కొరకు ఈ లోకంలో జీవించగలిగేటట్టు కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యమును నీరుకట్టి ఫలింపచేయండి. మాకు ఆశీర్వాదకరంగా ఉంచమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నా. దయగలిగిన మహారాజా మీకు వందనాలు. ఇదిగో తండ్రి ప్రభువా ఈ యొక్క పరిచర్యను ప్రేమించి ప్రార్థించి ప్రార్థనాపూర్వకంగా ప్రోత్సహించినటువంటి మీ ప్రియుల కొరకు ప్రత్యేకముగా మేము ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారి ఆరోగ్యముల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి పరిచర్యల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు దీవించి ఆశీర్వదించండి. మీ చేతులు ఎత్తి నాయన తండ్రి ప్రభువా మీరు ఆశీర్వదించమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి మీకు వందనాలు. నీవు న్యాయవంతులైనటువంటి దేవుడు. నీ పేరిట నిన్నడు నిలిస్తే మర్చిపోనన్నటువంటి దేవుడు. కావున కృప చూపి సహాయం అనుగురించి వారిని వారి కుటుంబాన్ని పరిచర్యలను దీవించమని కూడా ప్రార్థన చేస్తూ మరి కుమారు సంఘమును సంఘ నాయకులను సంఘ పెద్దలను సంఘ పరిచర్యలను మీ యొక్క దయగలిగిన ఆస్తములకు అప్పగించుకుంటున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొని సంఘ అభివృద్ధిని మరి తండ్రి ప్రభు మీరే జరిగించి మహిమ పొందుకోమని కూడా ప్రార్థన చేస్తూ ప్రతి చీకటి అంధకార శక్తులన్నింటినీ నాయన తన మీరే లయపరిచి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తూ ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్న మా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక. నీ రాజ్యం మాకు వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేము మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మను శోధన లేకతే కాదుష్టుని తప్పించము. ఎందుకనగా రాజ్యమును బలమును మహిమయు నిరంతరము నీవి అయినా మా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము చేరిన మనకును ఆయన పురులకును సంగమునకును సకల పరిశుద్ధులకును మరి విశేషముగా ఈ కార్యక్రమమును ప్రార్థనా పూర్వకంగా ప్రేమించి ప్రార్థించి ప్రోత్సహించినటువంటి వారికి వారి కుటుంబమునకును వారి యొక్క బిడలకును వారి యొక్క పరిచర్యలకును ఆరోగ్యములకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైండి నడిపించునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్. మగాబ్లెస్సు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు పేరట మీ అందరికీ షలోం.